Hello everyone, this is Lata Athala. In this video, we will transfer section of dicot stem. In the previous videos, the transfer section of the monocot root and dicot root finishes. In this video, the transfer section of the dicot stem and the different layers and the structure. So, we will choose dicot stem structure. The outermost layer is the epidermis. ఎపిడర్మిస్ ఉంటుందని చెప్పుకున్నాం కదా ఈ ఎపిడర్మిస్ అనేది ఎన్ని లేయర్స్ ఉంది ఇక్కడ మనకి ఓన్లీ వన్ లేయర్ ఆఫ్ ఎపిడర్మిస్ ఇస్ ప్రెసెంట్ అండ్ ఈ ఎపిడర్మిస్ కి అవుట్ సైడ్ లో మనకి ఒక కవరింగ్ ఉంటుంది దాన్ని ఏమంటారు క్యూటికల్ క్యూటికల్ అనేది క్యూటిన్ అనేటువంటి వాక్సిన్ సబ్స్టెన్స్ తో తయారు చేయబడి ఉంటుంది అండ్ దిస్ క్యూటికల్ ఇస్ అబ్సెంట్ ఇన్ ద రూట్ అందుకే మన రూట్ లో మనం క్యూటికల్ చెప్పుకోలేదు ఇది స్టెమ్ లో ఉంటుంది రూట్ లో ఉండదు అండ్ ఈ ఎపిడర్మిస్ నుంచి మనకి ఎపిడర్మల్ అపెండేజెస్ అనేవి గ్రోత్ ఎపిడర్మల్ అపెండేజెస్ అంటే ఏం చెప్పుకున్నాము ద ఆర్ నథింగ్ బట్ ద అవుట్ గ్రోత్స్ విచ్ డెవలప్ ఫ్రమ్ ద ఎపిడర్మిస్ వర్ కాల్డ్ యాజ్ ఎపిడర్మల్ అపెండేజెస్ రూట్స్ లో మనకి ఎపిడర్మల్ అపెండేజెస్ ఏంటి రూట్ హెడ్ మనకి స్టెమ్ లో వచ్చేసరికి ఎపిడర్మల్ అపెండేజెస్ ఏమంటాము ట్రైకోమ్స్ అంటాం ట్రైకోమ్స్ అంటే స్టెమ్స్ మీద ఉండేటువంటి హెయిర్ నే మనం ట్రైకోమ్ అంటాం అండ్ నెక్స్ట్ ఎపిడర్మిస్ లో ఇంకా మనకి కొన్ని యంగ్ స్టెమ్స్ లో అయితే మనకి వీటిని ఇన్ఫ్రాప్ చేస్తూ ఎపిడర్మిస్ ని ఇన్ఫ్రాప్ చేస్తూ స్టొమాటా కూడా ఉంటాయి బట్ మెచ్యూర్ స్టెమ్స్ లో ఈ స్టొమాటా అనేవి ఆబ్సెంట్ అయి ఉంటాయి ఎపిడర్మిస్ క్రిందన మనకి కార్టెక్స్ ఉంటుంది ఈ కార్టెక్స్ అనేది సెవెరల్ లేయర్స్ ఉంటాయండి దీనిలో మొత్తం 3 జోన్స్ ఉంటాయి మనం కార్టెక్స్ లో నేర్చుకున్నాం కదా హైపోడర్మిస్ జనరల్ కార్టెక్స్ అండ్ ఎండోడర్మిస్ రూట్ లో మనకి హైపోడర్మిస్ అనేది ఆబ్సెంట్ అయి ఉంటుంది కాబట్టి మనం అక్కడ చెప్పుకోలేదు సో ఇక్కడ ఇక్కడ చూస్తే మనకి హైపోడర్మిస్ జనరల్ కార్టెక్స్ అండ్ ఎండోడర్మిస్ ఇప్పుడు హైపోడర్మిస్ చూస్తే మనకి జస్ట్ బిలో ద ఎపిడర్మిస్ మనకి హైపోడర్మిస్ అనేది ఉంటుంది మనకి డైకోట్ స్టెమ్ లో చెప్పుకుంటున్నాం కాబట్టి డైకోట్ స్టెమ్ లో మనకి హైపోడర్మిస్ అనేది కోలన్ కైమాటస్ సెల్స్ తో తయారు చేయబడి ఉంటుంది అదే మోనోకాట్స్ లో అయితే స్క్లెరల్ కైమాటస్ సెల్స్ సో ఇక్కడ మనకి డైకోట్ స్టెమ్ లో ఏ టైప్ ఆఫ్ సెల్స్ ఉంటాయి హైపోడర్మిస్ లో కోలన్ కైమాటస్ సెల్స్ అండ్ ఇక్కడ మనం చూస్తే ఇంటర్సెల్లర్ స్పేసెస్ అనేవి ఆబ్సెంట్ అండి అండ్ ఇక్కడ ఇది మెకానికల్ సపోర్ట్ ఇస్తుంది ప్లాంట్ కి నెక్స్ట్ ఈ కోలన్ కైమ క్రిందన మనకి జనరల్ కార్టెక్స్ ఉంటుంది ఈ జనరల్ కార్టెక్స్ లో మనకి మొత్తం కూడా పారెన్కైమాటస్ సెల్స్ అనేవి ఉంటాయి థిన్ వాల్ పారెన్కైమాటస్ సెల్స్ వాటికి ఇంటర్సెల్లర్ స్పేసెస్ అనేవి ఉంటాయి నెక్స్ట్ జనరల్ కార్టెక్స్ క్రిందన మనకి ఎండోడర్మిస్ ఉంటుంది ఎండోడర్మిస్ అనేది ఏంటి ఇన్నర్ మోస్ట్ పార్ట్ ఆఫ్ ద థర్డ్ జోన్ ఆఫ్ ద కార్టెక్స్ ఏంటండి సో ఎండోడర్మిస్ చూస్తే మనకి ఎండోడర్మిస్ అనేది మనకి ఇన్నర్ మోస్ట్ లేయర్ ఆఫ్ ద కార్టెక్స్ అని చెప్పుకుంటాం దీనిలో మనకి స్టార్చ్ గ్రెయిన్స్ అనే స్ట్రక్చర్స్ ఉండటం వల్ల దీన్ని స్టార్చ్ షీట్ అని కూడా చెప్పుకోవచ్చు ఈ ఎండోడర్మిస్ కి ఇన్సైడ్ లో మనకి పెరిసైకిల్ ఉంటుంది ఈ పెరిసైకిల్ ఇట్ ఈస్ బిట్వీన్ ద ఎండోడర్మిస్ అండ్ ఫ్లోయమ్ ఈ రెండింటి మధ్యలో మనకి ఏ షేప్ లో ఉంది సెమీ లూనార్ ప్యాచ్ లాగా అరేంజ్ అయి ఉంటుంది చూసారు ఇక్కడ మనకి మనం షేప్స్ మనం వేవీగా అరేంజ్ చేసుకున్నాం అంటే మనకి అవి సెమీ లూనార్ షేప్ లో ప్యాచెస్ లాగా అరేంజ్ అయి ఉంటాయి కాబట్టి మనకి ఇక్కడ వేవీ అపీరెన్స్ ఇచ్చాము అండ్ ఈ పెరిసైకిల్ లో మనకి స్క్లెరల్ కైమాటస్ సెల్స్ ఉంటాయి వాట్ టైప్ ఆఫ్ సెల్స్ స్క్లెరల్ కైమాటస్ సెల్స్ అనేవి ఉంటాయి నెక్స్ట్ దీని తర్వాత మనం వాస్కులర్ బండిల్స్ అండ్ పిక్ గురించి నేర్చుకుందాం ఓకే సో వన్స్ అగైన్ ఐ టెల్ వాట్ ఇస్ అవుటర్మోస్ట్ లేయర్ ఎపిడర్మిస్ ఎపిడర్మిస్ నుంచి వచ్చేటువంటి అపెండేజెస్ ని ఎపిడర్మల్ అపెండేజెస్ అంటాం స్టెమ్స్ లో వచ్చేసరికి అపెండేజెస్ ఏమంటాం మనం ట్రైకోమ్ అంటాము ఈ స్టెమ్స్ లో మనకి ఔటర్ మోస్ట్ క్యూటికల్ అనేది ఉంటుంది నెక్స్ట్ ఎపిడర్మిస్ అనే సింగిల్ లేయర్ స్ట్రక్చర్ ఇట్ ప్రొటెక్ట్స్ ద టోటల్ ఇన్నర్ లేయర్స్ అండ్ ఎపిడర్మిస్ క్రిందన మనకి కార్టెక్స్ ఉంటుంది కార్టెక్స్ లో 3 జోన్స్ ఉంటాయండి వచ్చేసరికి హైపోడర్మిస్ జనరల్ కార్టెక్స్ అండ్ ఎండోడర్మిస్ హైపోడర్మిస్ చూస్తే మనకి కోలన్ కైమాటస్ హైపోడర్మిస్ ఉంటుంది విచ్ ఆర్ మేడ్ అప్ ఆఫ్ కోలన్ కైమాటస్ సెల్స్ అండ్ ఈ కోలన్ కైమాటస్ సెల్స్ ఉండడం వల్ల మనకి ఇంటర్సెల్లర్ స్పేసెస్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి నెక్స్ట్ ఈ కోలన్ కైమాటస్ హైపోడర్మిస్ ఏం చేస్తుందంటే మనకి మెకానికల్ స్ట్రెంగ్త్ ఇస్తుంది నెక్స్ట్ దీని క్రింద జనరల్ కార్టెక్స్ ఉంటుంది ఈ హైపోడర్మిస్ అనేది రూట్స్ లో ఆబ్సెంట్ అయి ఉంటుంది నెక్స్ట్ జనరల్ కార్టెక్స్ అనేది ఏంటంటే రౌండ్ థిన్ వాల్డ్ ప్యారెన్ కైమాటస్ సెల్స్ తో మెడప్ అయి ఉంటుంది తయారు చేయబడి ఉంటుంది నెక్స్ట్ జనరల్ కార్టెక్స్ క్రిందన ఎండోడర్మిస్ ఉంటుంది ఎండోడర్మిస్ అనేది ఇన్నర్ మోస్ట్ లేయర్ ఆఫ్ ద కార్టెక్స్ అని చెప్పుకుంటాం దీనిలో మనకి స్టార్చ్ గ్రెయిన్స్ ఉండటం వల్ల దాన్ని స్టార్చ్ షీట్ అని చెప్పి అంటాం అండ్ ఎండోడర్మిస్ క్రిందన ఏముంటుంది మనకి పెరిసైకిల్ ఉంటుంది ఈ పెరిసైకిల్ ఏం చేస్తుంది
pericycle is present between endodermis and phloem. ఈ రెండింటికి మధ్యలో ఉంటుంది. ఈ pericycle ఏ టైప్ ఆఫ్ సెల్స్ ఉంటాయి? స్క్లెరెన్కైమాటస్ సెల్స్ ఉంటాయి. నెక్స్ట్ విల్ సీ అబౌట్ ద వాస్క్యులర్ బండిల్స్ అండ్ ద పిల్స్. ఈ వీడియోలో మనం నెక్స్ట్ పార్ట్ ఆఫ్ ద డైకాట్ స్టెమ్ ఏంటో చూద్దాం. నెక్స్ట్ పార్ట్ ఏంటంటే వాస్క్యులర్ బండిల్స్, పిల్స్. వాస్క్యులర్ బండిల్స్ అంటే ఇక్కడ మనం ఉన్నాయి, మనకి పెరిసైకిల్ ఉంది కదా, పెరిసైకిల్ తర్వాత ఫ్లోయం, కేంబియం, జైలం ఉంది కదా, ఈ మూడు పార్ట్స్ మనం ఏమంటాం వాస్క్యులర్ బండిల్స్. దాని క్రింద మనకి పిత్ ఉంటుంది. అండ్ ఇక్కడ చూస్తే మనకి డైకాట్ స్టెమ్ లో మనకి లార్జ్ నెంబర్ ఆఫ్ వాస్క్యులర్ బండిల్స్ అనేవి కనబడతాయి. చూసారా ఇవన్నీ కూడా వాస్క్యులర్ బండిల్స్. సో మోర్ నెంబర్ ఆఫ్ వాస్క్యులర్ బండిల్స్ అనేవి కనబడతాయి. జైలం చూస్తే మనకి జైలం అనేది సిచ్యువేటెడ్ ఇన్ ద సైడ్. మనకి స్టెమ్ కదా, స్టెమ్ లో మనకి లోపల వైపుగా ఉంటుంది, అదే మనకి ఫ్లోయం అయితే పెరిఫరీలో కనబడుతుంది. సో మనకి జైలం వచ్చేసరికి ఇన్నర్ సైడ్ టువర్డ్స్ పిత్ లో, పిత్ డైరెక్షన్ లో ఉంటే, వెరాజ్ ఇక్కడ మనకి ఫ్లోయం వచ్చేసరికి మనకి పెరిఫరీ రీజియన్ లో కనబడుతుంది అనమాట. ఈ రెండింటికి మధ్యలో ఏముంటుంది, ఫ్లోయం కి జైలం కి మిడిల్, ఫ్లోయం కి జైలం కి మిడిల్ లో మనకి కేంబియం అనేది ఉంటుంది. ఇప్పుడు మనం జైలం చూస్తే మనకి జైలం అనేది ఎండార్క్ కండిషన్ లో ఉంటుందండి. ఎండార్క్ అంటే ఏం చెప్పుకున్నాం మనం, ప్రోటోక్సైలం అనేదేమో సెంటర్ లో ఉంటుంది, మెటాక్సైలం అనేదేమో పెరిఫరీలో ఉంటుంది, దాని ఎండార్క్ కండిషన్ అంట. సో ఇక్కడ మనకి ఎండార్క్ కండిషనే మనకి చూస్తున్నాం. అండ్ ఇక్కడ ఈ వాస్క్యులర్ బండిల్స్ వచ్చేసరికి కొంజాయిన్ టైప్ ఆఫ్ వాస్క్యులర్ బండిల్స్ అంటామంటే, బోత్ జైలం అండ్ ఫ్లోయం రెండు కూడా ఒకే రేడియస్ లో అరేంజ్ అయి ఉంటాయి, దాన్ని కొంజాయిన్ టైప్ ఆఫ్ వాస్క్యులర్ బండిల్స్ అండ్ ఓపెన్ టైప్ ఆఫ్ వాస్క్యులర్ బండిల్స్ అని కూడా అంటాం. ఓపెన్ టైప్ అని ఎందుకు అన్నామంటే, ఇది ఫ్లోయం, జైలం, ఈ రెండింటికి మిడిల్ లో ఏముంది, కేంబియం ఉంది కదా, ఇలా ఈ రెండింటి మధ్యలో కేంబియం ఉంటే దాన్ని ఓపెన్ వాస్క్యులర్ బండిల్ అంటాం. ఇక్కడ ఓపెన్ వాస్క్యులర్ బండిల్ అంటే ఏంటి, దిస్ వాస్క్యులర్ బండిల్స్ దే ఆర్ ఓపెన్ ఫర్ ద సెకండరీ గ్రోత్ అని చెప్పి. అండ్ కేంబియం ఉంటేనే కదా మనకి మెరిస్టమాటిక్ టిష్యూ లా యాక్ట్ చేసి మనకి సెకండరీ గ్రోత్ స్టార్ట్ చేస్తుంది మన ప్లాంట్స్ లో. సో ఉన్నది కాబట్టి మనకి సెకండరీ గ్రోత్ అనేది జరుగుతుంది, కాబట్టి దీన్ని ఓపెన్ వాస్క్యులర్ బండిల్స్ అని చెప్పి అనుకుంటాం. నెక్స్ట్, ఈ వాస్క్యులర్ బండిల్స్ లో క్యారెక్టరిస్టిక్ ఫీచర్ ఏంటంటే, డైకాట్ స్టెమ్స్ లో క్యారెక్టరిస్టిక్ రింగ్ లైక్ అరేంజ్మెంట్, ఇవన్నీ కలిసి ఒక రింగ్ లాగా అరేంజ్ అయి ఉంటాయండి వాస్క్యులర్ బండిల్స్ అన్ని కూడా. నెక్స్ట్ పిత్, పిత్ అనేది మనకి ఇన్నర్ మోస్ట్ లేయర్ అండి, సెంటర్ లో ఉంటుంది. చూసారా మనకి సెంటర్ లో ఉండేదాన్ని మనం పిత్ అంటాం. ఇక్కడ మనకి ఏ టైప్ ఆఫ్ సెల్స్ ఉంటాయి, లార్జ్ రౌండ్ షేప్ థిన్ వాల్ పారెన్కైమాటస్ సెల్స్ అనేవి మనకి పిత్ లో ప్రెసెంట్ అయి ఉంటాయి. వాటికి ఇంటర్సెల్లర్ స్పేసెస్ అనేవి ఎక్కువ ఉంటాయి. అండ్ ఈ పిత్ కి ఇంకొక పేరు ఏంటి, మెడుల్లా అని చెప్తాం. ఈ పిత్ ఆర్ మెడుల్లా అనేవి ఏం చేస్తాయంటే, మనకి వాస్క్యులర్ బండిల్స్ మధ్యలో వరకు గ్రో అవుతాయి. గ్రో అయ్యి మనకి ఇవన్నీ కలిసి మనకు ఒక క్యారెక్టరిస్టిక్ రే లైక్ రే లాంటి స్ట్రక్చర్ని ఫామ్ చేస్తాయి. చూడటానికి మనకి రేస్ లాగా కనబడతాయి అనమాట. కాబట్టి వాటిని మనం ఏం చెప్తామంటే, మెడులరీ రేస్ అండ్ పిత్ రేస్ అంట. పిత్ రేస్ అండ్ మెడులరీ రేస్ అంటే ఏం లేదు, ఈ పిత్నే మనకి వీటి మధ్యలో కూడా డెవలప్ అయ్యి మనకు ఒక పిత్ ఒక రే లాంటి అపీరెన్స్ ఇస్తూ దాన్ని మనం మెడులరీ రేస్ అండ్ పిత్ రేస్ అని చెప్పి చెప్తాం. సో దీంతో మనకి ట్రాన్స్ఫర్ సెక్షన్ ఆఫ్ డైకాట్ స్టెమ్ అనేది కంప్లీట్ అయింది. నెక్స్ట్ వీడియోలో మనం ట్రాన్స్ఫర్ సెక్షన్ ఆఫ్ ద మోనోకాట్ స్టెమ్ చెప్పుకుందాం. ఇఫ్ యూ లైక్ మై వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ లతా ఆకుల బయాలజీ ట్యూటోరియల్. ప్లీజ్ కీప్ వాచింగ్.